లక్షలాది మంది అభిమానులు, కోట్లాది అంచనాలున్న సూపర్ స్టార్తో సినిమా అన్నప్పుడు జనరల్గా దర్శకులు సదరు హీరో ఇమేజ్కి తగ్గ కథ, సెటప్ సిద్ధం చేసుకుని సేఫ్ గేమ్ ప్లే చేస్తారు. ఖైదీ లాంటి స్పెషల్ సినిమా తీసిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం కేవలం విజయ్ ఇమేజ్కి తగ్గ సినిమా చేయాలని కాకుండా తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేశాడు. విజయ్ని రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా చూపించడానికి అతను పడ్డ తపన చాలాసార్లు తెలుస్తుంది. అయితే విజయ్ స్టార్డమ్కి తల వంచేసి అవసరం లేని బిల్డప్ షాట్లు, హైస్పీడ్ కెమెరా మూమెంట్స్ మీద దృష్టి పెట్టి కాంటెంట్ని గాలికొదిలేసి సినిమాలో గాలి నింపేశాడు. అలాగే ఖైదీ సినిమా హ్యాంగోవర్ని కూడా విడిచిపెట్టలేకపోయాడు. అందులో మాదిరిగానే ఈసారి కూడా హీరో నేపథ్యం ఏమిటి, అతను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణమైన గతమేంటి అనేదానిపై అస్పష్ట సమాచారమే ఇస్తాడు. అయితే ఖైదీ థ్రిల్లర్ కనుక హీరో గతం కంటే అతని ప్రస్తుతం పోలీసులను, అక్కడ జైల్లో ఉన్న స్టూడెంట్స్ను కాపాడడం, అతని భవిష్యత్తు, అసలు ఇంతవరకు ముఖం కూడా చూడని తన కూతురిని కలుసుకోవడం ఇంపార్టెంట్ కనుక ఆ అస్పష్ట సమాచారంతో ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వలేదు. పైగా తండ్రి కూతుళ్ల బలమైన ఎమోషన్తో బాగా కనెక్ట్ అయ్యారు. మాస్టర్ లో కూడా హీరో గతాన్ని క్లియర్గా చెప్పే ఉద్దేశం తనకు లేదని, అందుకు బదులుగా తెలుగు హిట్ సినిమా కథలను విజయ్తో చెప్పించి వినోదం పంచాడు, కానీ అతని ఎమోషన్తో కనెక్ట్ అవ్వడానికి మాత్రం తగిన ఎలిమెంట్స్ పెట్టలేకపోయాడు. జువెనల్ హోమ్లో మాస్టర్గా వెళ్లిన విజయ్ అక్కడి పిల్లలతో కనెక్ట్ అవ్వకముందే అక్కడో దారుణం జరుగుతుంది. అప్పుడు అతను కదిలిపోయి అంతవరకు తాగుబోతుగా ఉన్నవాడే మద్యం వదిలేసి పిల్లల కోసం తపిస్తాడు. కానీ సదరు క్యారెక్టర్ ఎందుకు తాగుబోతుగా మారిందో మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాగే ఆ పిల్లలతో అతనికి ఎలాంటి ప్రీవియస్ బాండింగ్ ఉండదు. దానివల్ల అక్కడ ఎంతగా హీరో ఏడ్చినా కానీ ఎమోషన్ ఉండదు. హీరోయిన్ పరంగా కూడా ఖైదీ టాక్టిక్స్ ట్రై చేసిన ఫీలింగ్ వస్తుంది. అందులో మాదిరిగా హీరోయిన్ లేకుండా చేయాలనేది ఐడియా అయినా కానీ విజయ్ ఇమేజ్కి ఎవరో ఒకరైతే ఉండాలన్నట్టుగా ఉండి లేనట్టుగా ఉంటుంది హీరోయిన్ వ్యవహారం. హీరోకి నేపథ్యం ఉండదు కానీ విలంగా చేసిన విజయ్ సేతుపతికి మాత్రం అతనెందుకు రాక్షసుడిగా మారిపోయాడనే దానికి డీటెయిల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే అతని రాక్షస చర్యలు ఎలివేట్ చేస్తూ కుదురైన సన్నివేశాలు కూడా పడుతుంటాయి. విజయ్పై ఎన్ని స్లో మోషన్ షాట్లు పెట్టినా, వెనుక అనిరుద్ధ్తో పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించినా కానీ విజయ్ సేతుపతి సీన్లలో ఉన్న బలం వల్ల అతనే ఎక్కువ హైలైట్ అయ్యాడు. చాలా ఈజీగా ఏ పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేయగల నేర్పు ఉండడంతో తన నెగటివ్ పాత్రను ఎంజాయ్ చేసేలా సేతుపతి చక్కని అభినయం ప్రదర్శించాడు. ఆ పాత్రకు రాసిన సంభాషణలు కూడా అలరించడంతో సేతుపతి కనిపించిన ప్రతిసారి మాస్టర్ ను సేవ్ చేయగలిగాడు. అయితే సుదీర్ఘంగా సాగే పాయింట్లెస్ సీన్స్కి తోడు ఎమోషనల్గా కనెక్ట్ చేసే పాయింట్ లేకపోవడంతో మాస్టర్ ఎక్కువ శాతం విసిగిస్తాడు. విషయం లేకుండా 3 గంటల రన్ టైం ఉండాలనుకోవడం కూడా పెద్ద క్రైమ్. ఇంటర్వెల్ వరకు ఎంత నిరాశపరచినా కానీ కనీసం ద్వితీయార్ధంలో అయినా హీరో విలన్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందనుకుంటే వాళ్ళిద్దరూ ఎదురు పడకుండా చేయడంతో మళ్ళీ గాలి నింపక తప్పలేదు. విజయ్ ప్రతిసారి సూపర్ హీరోలా వెళ్ళి ఏదైనా చేసేసి రావడం కాకుండా ఒక్కోసారి అతను ఏమీ చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోతే ఓ పిల్లాడు హీరోయిన్ని సేవ్ చేయడం లాంటి సన్నివేశాలు దర్శకుడి ప్రత్యేకతను చూపెడతాయి. అయితే విజయ్ ఇమేజ్, స్టార్డమ్, పొలిటికల్ యాస్పిరేషన్స్ వదిలేసి దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది. లేదంటే అసందర్భంగా తనకు కోట్ల మంది అభిమానులున్నారని విజయ్ ఓ తాగుబోతు కాలేజ్ ప్రొఫెసర్ చెప్పుకోవడమేమిటి. విజయ్ ఖచ్చితంగా మునుపటి సినిమాల్లో కంటే కొత్తగా కనిపిస్తాడు. చూయింగ్ గమ్ స్టైల్గా వేసుకుందామని చూస్తే అది పక్కన పడిపోవడం లాంటి టటెస్ ఆకట్టుకున్నా కానీ అందరిలానే లోకేష్ కూడా ఫాన్స్కి సరెండర్ అయిపోవడం వల్ల అటు తన సినిమా తీయలేక ఇటు విజయ్ మార్కు మాస్ సినిమా ఇవ్వలేక మాస్టర్ రెంటికీ చెడ్డాడు. విజయ్ వర్సెస్ సేతుపతి ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడాలనే కోరిక ఉంటే తప్ప మాస్టర్ సాగతీతకు వాకే అట్ చేసేస్తారు. ఆ సీన్ను చివరి వరకు దాచిపెట్టిన లోకేష్ దానిని ప్రభావవంతంగానే తెరకెక్కించాడు, కానీ అంత పొటెన్షియల్ ఉన్న కాన్ఫ్రంటేషన్ని వాడుకోకుండా అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజయ్ ఏమి చేసినా చాలని సంబరపడే అభిమానులు మినహా మిగతా వారికి విజయ్ సేతుపతి సీన్స్ మినహా మాస్టర్ అందించేదేమీ లేదు. అనిరుద్ధ్ సంగీతం కూడా విజయ్ను లేపడానికే సరిపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్లు సూపర్ స్టార్లతో జత కలిసినప్పుడు మిడిల్ గ్రౌండ్ కోసం దేవులాడకుండా అటో ఇటో ఉండాలని ఫిక్స్ అయి అందుకు తగ్గ సెటప్ పెట్టుకుంటే బెటర్. అందులోను లోకేష్ లాంటి క్రియేటివ్ ఫిలిం మేకర్స్ పూర్తిస్థాయి మాస్ సినిమాలు చేస్తే కనీసం ఆ టెంప్లేట్ అయినా కొత్త రూపు తీసుకుని మిగతా డైరెక్టర్లను గైడ్ చేయవచ్చు.